ఇక్కడ చూస్తున్నారా, ఇక నేనైతే ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టాను అనమాట. ఇక మా బాబుకి షూస్, అలాగే మా పాపకు కూడా షూస్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. ఇక మా బాబు షూస్ అయితే చాలా బాగున్నాయన్నమాట, అంటే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయన్నమాట. కాస్ట్ ఎక్కువైనా కూడా కాస్ట్కు తగ్గట్టుగానే ఉన్నాయన్నమాట క్వాలిటీ అయితే. ఇక మా పూర్వీకి ఎప్పుడెప్పుడు వేసుకొని నడుద్దామని చూస్తున్నాడు, అలాగే మా పాపకు కూడా షూ బుక్ చేశానమాట, అదిగో చూస్తున్నారా. కానీ మా పాపకు మాత్రం సైజ్ అయితే కొంచెం చిన్నగా అయిందనమాట, ఇక అందుకని చెప్పేసి ఇక రిటర్న్ అయితే పెట్టాల్సి వచ్చిందనమాట మా పాప షూస్. కానీ మా పాపకి అస్సలు ఇష్టం లేదండి అవి రిటర్న్ పెట్టడం, ఎందుకంటే షూస్ అయితే చాలా బాగున్నాయి అనమాట. బట్ ఇక నేనైతే వద్దని చెప్పేసి అనమాట, ఎందుకంటే అవి కొంచెం టైట్ అయ్యాయన్నమాట. అలాగే ఇక నా అడ్రస్ కూడా బుక్ చేశానమాట మా పాపకి. ఇక ఆ తర్వాత ఈవినింగ్ అనమాట, ఇక మేమైతే ఆ రోజు ఈవినింగ్ December 31st యాక్చువల్గా ఆ రోజు అయితే మాత్రం ఇక ఆ రోజు గుర్తుండిపోవాలి అని చెప్పేసి మేమైతే మూవీకి వెళ్దాం అనుకున్నాము. అది కూడా డెవిల్ మూవీ అయితే ఆడుతుంది అనమాట. సోలార్ ఆల్రెడీ చూసేసాం కాబట్టి ఇక డెవిల్ మూవీకి అయితే వచ్చామన్నమాట. డెవిల్ మూవీ అయితే బాగుందన్నమాట. ఆ స్టోరీ వచ్చేసి ఇక త్రివర్ణ అనే క్యారెక్టర్ మనకి అసలు స్వాతంత్రోద్యమంలో మనకి ఎవరు ఏంటి అనేది తెలియదు అనమాట. ఆ సుభాష్ చంద్రబోస్కి హెల్పింగ్ పర్సన్ అనే వాళ్ళు ఉంటారనమాట, వాళ్ళే త్రివర్ణ. ఇక ఆ త్రివర్ణ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇవి వచ్చేసి 31st నైట్ సెలబ్రేషన్స్ అనమాట, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఇక మా వారు చేస్తున్నారు కదండి, ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు. మాకైతే చాలా కామెడీగా అనిపించింది అనమాట మా వారి డ్యాన్స్ అయితే చూస్తే. అలా ఇక మాకైతే బాగా నవ్వచ్చింది అనమాట. ఇక ఇది వచ్చేసి మా వారు ఆఫీస్లో సెలబ్రేట్ చేసుకుంటా అనమాట, ఇక తన స్టూడెంట్స్ తను. ఆ తర్వాత ఇక మేమైతే ఇంట్లోనే ఉన్నాం అనమాట. నెక్స్ట్ ఇక మా ఇంట్లో ఏం జరుగుతుందని చూడండి. ఇక అదిగోండి 12 టైం అయితే 12 అయిందనమాట. ఇక మా బోధనకి నేనైతే విష్ చేస్తున్నాను. తమ్ముడు గారే రీ హ్యాపీ న్యూ ఇయర్ బంగా తల్లి, థ్యాంక్స్ చెప్పి నాకు నాకు కూడా చెప్పి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ మమ్మీ. థ్యాంక్ యూ బోధు. అమ్మమ్మ గుడ్ బై. హ్యాపీ న్యూ ఇయర్ మమ్మీ. థ్యాంక్ యూ. తమ్ముడు గారికి, తమ్ముడు గారి హ్యాపీ న్యూ ఇయర్. ఒకసారి యాక్టింగ్ అందరికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఇక ఇలా మా న్యూ ఇయర్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. December 31st నైట్ ఇక్కడ ఇక మేమైతే ఇంట్లో తినేసాము. ఇక మా వారు అయితే ఇక మా వారి స్టూడెంట్స్ ఉంటారు కదా పిల్లలతోటి, ఇక ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇక కూల్ డ్రింక్ విత్ దమ్ బిర్యానీతో ఎంజాయ్ అయితే చేస్తున్నారనమాట. అలాగే స్వీట్స్ ఇక కారాస్ కూడా తెచ్చుకున్నారు. ఇక అవన్నీ కూడా పెట్టుకొని నీట్గా తినేస్తున్నారనమాట. December 31st నైట్ సెలబ్రేషన్స్ అయితే ఇలా ఉన్నాయండి. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.